హలో ఫ్రెండ్స్, మీకు నాకు సుడోకు కనెక్షన్ కదా. సో లెట్స్ ఎంజాయ్ వన్ మోర్ డే. ఇప్పుడు ఈరోజు సంగతి ఏంటంటే, ఇంకొక మంచి పజిల్ దొరికింది. దీంట్లో కొన్ని ట్రిక్స్ మీకు చూపించవచ్చు, కానీ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ పజిల్ అర్థం చేసుకోవడం. నేను నాలుగైదు సార్లు ట్రై చేశాను ఇవాళే. ఈ నాలుగైదు సార్లు ఈ పజిల్ డిఫరెంట్ రూట్స్లో సాల్వ్ అయింది. అది అందువల్ల ఏంటంటే, ఇప్పుడు ఈ సిక్స్త్ టైం ఏ రూట్లో సాల్వ్ అవుతుందో ఐ కెనాట్ టెల్ యూ. దెర్ఫోర్ మీరు దీన్ని ఏం చేయాలంటే, ముందుగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీ ఎంతటి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే అప్పుడు దాని డిఫికల్టీ లెవెల్ మీకు అర్థం అవుతుంది. అప్పుడు నేను చూపించే ట్రిక్స్ మీకు బాగా అవగాహన అవుతుంది అన్నమాట. సో ఇదిగని ముందు కాపీ చేసి ట్రై చేయండి. ఓకే, సో తర్వాత మళ్ళీ మన మామూలు డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద పజల్ నౌ. సో ఇది మన సెలెక్ట్ చేసిన పజల్. ఇది ఇందాక చెప్పినట్టుగా నేను మీకు, ఇది చాలా కష్టమైన పజల్, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, దీంట్లో ఓకే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఇన్ అవర్ నార్మల్ ఫ్యాషన్. చూడండి, ఈ టాప్ హారిజాంటల్ స్ట్రిప్లో వన్ ఒకేసారి ఉంది, త్రీ ఇక్కడెక్కడ తెలియదు, ఫోర్ ఈ రెండు ప్లేసులు తెలియదు మనకి. అలాగే ఇంకేం రావు ఇక్కడ. ఓకే, నథింగ్, ఏం రిజల్ట్ ఏం దొరకదు మనకి ఇక్కడ. ఈ దాన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వద్దాం, ఈ మిడిల్ హారిజాంటల్ స్ట్రిప్కి వద్దాం. ఇక్కడ ఏమంటే, ఇక్కడ కూడా నెంబర్ వన్ ఒకటేసారి ఉంది, టూ మూడు సార్లు అయిపోయింది, ఐదు ఆరు ఏడు ఒకేసారి, ఏడు రెండు సార్లు ఉందనుకోండి, నైన్ ఒకేసారి ఉంది, ఏం దొరకదు. బట్ ఇట్ ఇస్ అ స్మాల్ ట్రిక్ హియర్. ఫస్ట్ ట్రిక్ అనుకోండి, ట్రిక్ కాదు పెద్ద ఇది, బట్ లెట్ అస్ కాల్ ఇట్ ట్రిక్. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ చూడండి, దీంట్లో నంబర్ వన్ ఇక్కడ నంబర్ వన్లో ఉంది, అదే మాదిరి డీలో కూడా ఉంది. అంటే ఈ బాక్స్లో మనం చూస్తే నెంబర్ వన్కి ఈ ఒకటే ఒక ప్లేస్ దొరుకుతుంది. సో వన్ ఎట్ ఈ టూ. ఓకే, ఇంకా తర్వాత ఏమీ కాదు ఈ స్ట్రిప్లో. ఓకే, లెట్స్ కమ్ టు దిస్ ట్రిప్, బాటమ్ హారిజాంటల్ స్ట్రిప్ రండి. వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఏమీ కాదు, బట్ దెర్ ఇస్ ఎ ఇంపార్టెంట్ ట్రిక్ హియర్. ఇక్కడ చూడండి, ఈ రో హెచ్లో సిక్స్ అండ్ ఎయిట్ ఉన్నాయి కదా, ఈ సిక్స్ అండ్ ఎయిట్ ఈ బాక్స్లో మనం చూస్తే ఈ రెండు ప్లేసుల్లో సిక్స్ అండ్ ఎయిట్ ఆక్యుపై చేయలేవు. దెర్ఫోర్ దే బికమ్ ఎ పేర్ అండ్ టేక్ దిస్ జే సెవెన్ అండ్ జీ నైన్. అప్పుడు ఏమవుతుందంటే, ఈ రెండు ప్లేస్లు ఆక్యుపై అయిపోతాయి సెవెన్ అండ్ ఎయిట్ సిక్స్ అండ్ ఎయిట్ తోటి, ఈ రెండు ఖాళీలు ఏమవుతాయి, నైన్ ఇక్కడ వస్తుంది, త్రీ ఇక్కడ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఫైండింగ్ దట్ దోస్ టూ నంబర్స్. ఇప్పుడు మనము చూడండి, ఇంకొక మెథడ్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ క్లస్టర్, ఈ గుంపు చూసారు కదా, ఇక్కడో గుంపు ఈ నంబర్స్ ఉన్నాయి, క్లస్టర్ ఆఫ్ నంబర్స్. ఇవి జనరలీ దే ఆర్ గివెన్ విత్ సమ్ ఇంటెన్షన్. ఈ పజల్ మేకర్స్ దే గాట్ సమ్ ఇంటెన్షన్ జనరలీ. ఒక్కొక్కసారి ఏం ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు ఈ క్లస్టర్ చూడండి, దీంట్లో ఈ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఈ నాలుగు నెంబర్లు కలిపి ఇక్కడ రిపీట్ కావు కదా. ఇక్కడ కనుక నాలుగు ప్లేసెస్ ఉంటే ఆ నాలుగు నెంబర్లకి అక్కడ అడ్జస్ట్ అయిపోయి ఇది ఒక లాంగ్ క్యాజువల్గా అయ్యి ఇక్కడ ఈ నెంబర్ ఈ రెండు ఖాళీలు ఫ్రీగా వదిలిపెడతాయి. కానీ ఈ కేసులో ఏంటంటే, ఫోర్ త్రీ ఇక్కడ రిపీట్ అయ్యాయి, ఫోర్ త్రీ ఇక్కడ, అంటే ఓన్లీ సెవెన్ అండ్ నైన్ మాత్రం మనకి ఇక్కడ ఫిల్అప్ చేయడానికి కావాలి. ఇక్కడ సెవెన్ కానీ నైన్ కానీ ఏమైనా ఫోర్ ప్లేస్ ఉన్నాయి, ఫస్ట్ టూ నెంబర్స్ టూ మచ్. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఈ క్లస్టర్ చూడండి, ఈ క్లస్టర్లో ఇందాక చెప్పాను కదా, సిక్స్ అండ్ ఎయిట్ ఇక్కడ ఆక్యుపై చేసుకుంటే ఈ నైన్ త్రీ ఇక్కడ వస్తాయని, దాన్నే ఇంకో విధంగా మనం చూపిస్తాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ వన్ టూ ఫోర్ సెవెన్ ఉన్నాయి కదా, ఈ వన్ టూ ఫోర్ సెవెన్ ఈ నాలుగు నెంబర్లు ఇక్కడెక్కడ రిపీట్ కాలేదు. ఈ రో హెచ్లో ఖాళీలు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి, నాలుగు ఖాళీలు ఉన్నాయి, అంటే వన్ టూ ఫోర్ సెవెన్ ఈ నాలుగు ప్లేస్లు ఆక్యుపై చేసుకుంటాయి, ఈ రెండు వదిలిపెడతాయి. ఓకే, సో లెట్ అస్ రైట్ దట్ వన్ టూ ఫోర్ సెవెన్. జాగ్రత్త చూడండి, వన్ టూ ఫోర్ సెవెన్, ఇక్కడ వన్ అండ్ ఫోర్ ఉన్నాయి, అంటే ఇక్కడ టూ అండ్ సెవెన్ రాస్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా వన్ అండ్ ఫోర్ ఉన్నాయి చూడండి, అందుకని ఇక్కడ కూడా టూ అండ్ సెవెన్ రాస్తాను.
ఇక్కడ 27 అయిపోతే 104 అది ఇక్కడ 104 ఇక్కడ 104 ఏ పైన ఏం క్రాస్ చెక్ లేదు 104 104 రాసేస్తాం 104 ఓకే నౌ ఇక్కడ ఈ రెండు నంబర్లు మనం రాసుకోవచ్చు కదా ఇందాకనే మనుకున్నాము అదే విధంగా రాసాం 3 ఇక్కడ 9 ఇక్కడ రాసేస్తాము 3 ఇక్కడ 9 ఇక్కడ ఈ రెండు 6 అండ్ 8 మనం అనుకున్నాం కదా అందుకని 6 అండ్ 8 6 and 8. Okay. So, this arrangement is like long casual. Manak telusu kada long casual and long casual rendu manaku telusu kada. This is long casual anamata. So, ee rendu number lo manaki fix ayyayi. Ee ikkada oka pair erpadindi. Ee ante inke meer etu ee left vertical strip, middle vertical strip anni vechukena kuda inke em dorakavu prasthaniki. So, but manam tricks chusukovali. Okay. Let us go for the ఇందాక ఇది ఒక ట్రిక్ అనుకున్నాం కదా ఫస్ట్ ట్రిక్ సెకండ్ ట్రిక్ థర్డ్కి వెళ్దాం ఓకే చూడండి ఇప్పుడు మనము మళ్ళీ ఈ బాక్స్కి రండి ఈ బాక్స్కి వస్తే 1 ఉంది 2 ఉంది 3 అక్కడ ఒకటే ఉంది అంటే ఇక్కడ 3 మూడు ప్లేస్లో ఇక్కడ నాలుగు ప్లేస్లో ఇక్కడ రాయొచ్చు కాంట్ డూ ఎనీథింగ్ నౌ 4 ఇక్కడ 4 ఉంది సరే ఇక్కడ 4 ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ 4 ఇక్కడ రిపీట్ కాదు కదా ఇక్కడ ఈ D1 కానీ E1 కానీ F1లు కానీ రిపీట్ కాదు నెంబర్ 4 కానీ ఈ D3 D2లు కానీ D3లు కానీ మాత్రం నెంబర్ 4 ఉండాలి కింద క్రాస్ చెక్ లేదు D3 ఆర్ D4 బాగా జాగ్రత్తగా చూడండి ఈ 4 ఇక్కడ కానీ ఉండాలంటే ఇక్కడ కూడా రిపీట్ కాదు కదా 4 ఓకే ఇక్కడ 4 రాయడానికి వీలు లేదు జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఆ టైంలో ఈ కాలం నెంబర్ 6 చూడండి చూస్తే ఇక్కడ 4 ఉంది ఈ మూడు ప్లేస్లో 4 రిపీట్ కాదు ఇక్కడ ఇంకో 4 ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో రిపీట్ కాదు ఇప్పుడు మనం అనుకున్నట్టు 4 ఇక్కడ ఇక్కడ ఉండాలి అంటే ఇక్కడ రిపీట్ కాదు కదా అంటే ఈ బాక్స్లో మనం చూసామంటే ఈ కాలంలో మనం చూసామంటే కాలం నెంబర్ 6లో చూసామంటే 4 ఎక్కడ రావాలి 4 ఇక్కడ వస్తుంది ఈ ట్రిక్ మనం యూజ్ చేయకపోతే ఈ నాలుగు ఎట్లా ఎంత కష్టపడినా రాదు ఓకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫైండ్ అన్నమాట బాగా జాగ్రత్తగా చూడండి ఓకే ఇంకా చూడండి ఇప్పుడు ఈ 4 వేసిన తర్వాత ఇంకేమైనా అవుతాయా ఈ బాక్సెస్ చూద్దాము దేంట్లో 1 2 ఉంది 3 ఎక్కడ కనిపించట్లేదు 4 వేసాము 5 ఒకటే ఉంది 6 ఉంది 7కి మాత్రం ఇక్కడ ఒక ప్లేస్ దొరుకుతోంది ఇక్కడ 7 ఉంది అక్కడ 7 ఉంది ఇక్కడ 7 ఓకే సో ఇప్పుడు ఈ నాలుగు ప్లేసులు దేనికి 3 5 8 అండ్ 9 అక్కడ 8 అండ్ 9 అన్నప్పుడు ఇక్కడ 8 అండ్ 9 చూడండి ఈ 8 అండ్ 9 ఇక్కడ తమాషా ఏంటంటే ఈ 8 అండ్ 9 ఇక్కడ రిపీట్ కావు కదా ఈ కరెంట్ నెంబర్ 4 చూస్తే ఏమవుతుంది 8 అండ్ 9కి చోట ఎక్కడ ఈ రెండు ప్లేసుల్లో 8 అండ్ 9 కూర్చోవాలి కూర్చోబెడదాం 8 and 9 here, pair. Actually, it is a pair of pairs. Okay, pair and, oh, sorry, 8 and 9, I'm sorry. Oh, a mistake. Okay, sorry, mistake. So, what is the mistake? The answer is the goal. Okay. 8 and 9, akra. Okay. Then, this column number 4 is the third place. This is 7 and 8. This is 7 and 8. 7 and 8. This is 2. సారీ 2 అక్కడ రాస్తే ఇది 7 ఆ 9 మీద ఐడియా ఉందన్నమాట ఓకే సో దిస్ ఇస్ 2 దిస్ ఇస్ 7 అప్పుడు ఈ రెండు ప్లేసులు దేనికి 3 అండ్ 5 నేచురల్లీ 3 అండ్ 5 3 అండ్ 5 3 అండ్ 5 రాద్దాం ఇప్పుడు ఈ మూడు ప్లేసులు ఈ బాక్స్లో దేనికి ఏ నెంబర్ రాయొచ్చు మనము 1 4 6 అండ్ 7 సెవెన్ ఇక్కడ ఉంది సరే సో సెవెన్ యూ కెనాట్ రైట్ దేర్ ఈ బాక్స్లో చూస్తే నెంబర్ 7కి ఇది ఒకటే ఒక్క ప్లేస్ ఓకే ఇప్పుడు ఈ 6 పైన కనపడుతుంది చూడండి దేర్ ఫోర్ ఇక్కడ మనం చూసామంటే 6 ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి 6 ఓకే దెన్ ఇక్కడ మళ్ళీ 4 ఉంది ఇక్కడ 4 ఆ 4 ఉంటే ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 4 వస్తుంది ఓకే ఇక్కడ 4 రాయని ఇక్కడ 1 ఓకే
सो रो हेच मैं कंप्लीट साल्वेसा ओके इंका मुझे प्रॉब्लम्स अभी मुंदाई ओके नो नेक्स्ट एम चाहूँ इंको स्मॉल ट्रिक इक सिक्स चूँ हेच टू सिक्स अंत इन रिपीट का सो दिस सिक्स इट हैज टू बी हियर देयरफॉर इकड़ी पेर कुटे सिक्स रहा इकड़ इमीडियट एट ओरिजिनल पेर स्ट्रक ऑफ नाउ ओके इपड़ नेक्स्ट मल्ली बॉक्स इंकेमी पन चेदम रो जी एंड रो जे कंप्लीट फॉर व्हाट इट इज वर्थ ओके इपड़ेम का मन की दींट फाइव नंबर्स उ रो जी सो व्हाट वी वांट इज टू थ्री फाइव नाइन ओके टू थ्री फाइव नाइन कावाली इकड़ थ्री अंड फाइव पैन उन्नाई सो टू अंड नाइन इकड़ टू अंड नाइन उन्नाई अनकनी इकड़ थ्री अंड फाइव इकड़ टू थ्री फाइव नाइन एम लेव काबट्टी टू थ्री फाइव नाइन टू थ्री फाइव नाइन ओके सो इकड़ नाउ व्हाट अबाउट दिस इकड़ थ्री फोर फाइव एट थ्री फोर फाइव एट राइट थ्री फाइव उन्नाई अनकनी इकड़ फोर अंड एट ఇక్కడ ఏం లేవు 3 4 5 8 3 4 5 8 ఇక్కడ కూడా 4 ఉంది సో 3 5 8 ఓకే సో సారీ ఇట్ విల్ బి దేర్ లైక్ దట్ ఫర్ టైం బీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాదు నెక్స్ట్ వాట్ షల్ వి డు ఇంకా ఈ బాక్సులు మనం వెతికినా ఏం కాదు ఇక్కడ ఈ రో ఈ లో దేర్ ఆర్ ఆల్రెడీ 6 నంబర్స్ ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి ఆ మూడు ఫిల్ అప్ చేస్తాం అవి దేనికి త్రీ సిక్స్ అండ్ ఎయిట్ ఎస్ త్రీ సిక్స్ అండ్ ఎయిట్ ఇక్కడ త్రీ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ క్రాస్ చెక్ అక్కడ పైన కానీ కింద కానీ లేవు అందుకని త్రీ సిక్స్ అండ్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ ఇక్కడ త్రీ ఉంది అందుకని సిక్స్ ఎయిట్ ఇక్కడ ఎయిట్ ఉంది అందుకని త్రీ సిక్స్ దీనివల్ల కూడా ప్రస్తుతం లాభం ఏమీ లేదు ओके नो नेक्स्ट ट्रिक नेक्स्ट ट्रिक ट्रिक अंटे गोपगा लेट अस फिल अप दिस कॉलम्स मैं कुछ फास्ट के वेल्डा फास्ट फास्ट रूट के वेदा मैं ओके सो इकड नंबर फोर टू नंबर ऑलरेडी फाइव नंबर्स आर देर नागे कवाल मन की अवे इट्स क्लियर थ्री फोर फाइव एट कदा थ्री फोर फाइव एट कवाल मीजावी उन्नाई ओके थ्री फोर फाइव एट ఇక్కడ 5 ఉంది దేర్ఫోర్ 3 ఇక్కడ 4 రావచ్చు అక్కడ రాకూడదు 3 4 8 5 ఉంది కదా ఇక్కడ 3 4 ఉన్నాయి 5 8 ఓకే ఓకే నౌ నెక్స్ట్ దీనిలో కూడా 5 నంబర్స్ ఉన్నాయి దీని గురించి ఎలా ఫిల్ అప్ చేద్దాం ఏం కావాలి మనకి 2357 ఇక్కడ 2 అండ్ 7 ఉన్నాయి కాబట్టి 3 అండ్ 5 ఇక్కడ 25 3 అండ్ 7 ఉన్నాయి ఇక్కడ 3 మాత్రమే ఉంది సో 257 ఇక్కడ ఏమీ లేవు అందుకని ఆల్ ది 4 నంబర్స్ 2357 ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ కాలంకి వద్దాం ఇక్కడ ఏం కావాలి మనకి 1458 ఓకే ఇక్కడ క్రాస్ చెక్ 1 కానీ 4 కానీ 5 కానీ 8 కానీ లేవు అందుకని వి రైట్ 1458 ఇక్కడ కూడా సేమ్ వే ఏం లేవు 1458 ఇక్కడ 1 అండ్ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 అండ్ 8 ఇక్కడ 4 ఇస్ దేర్ సో సారీ ఇక్కడ 158 సో నౌ వి హావ్ గాట్ వన్ వండర్ఫుల్ క్లూ నౌ చూడండి ఇక్కడ B2లో 5 అండ్ 8 రాసాం ఇందాక ఇప్పుడు B7లో కూడా 5 అండ్ 8 రాసాం అంటే అర్థం ఏంటి ఈ రో బీలో ఇక్కడ 5 కానీ 8 కానీ ఉండడానికి వీలు లేదు
ओके सो इमीडियट ई फाइव मैं कटेदा टू सेवन मिगल ऐक्चुअल वी रिक्वायर वन टू थ्री फोर नंबर्स फॉर कंप्लीटिंग रो बी ओके अब चूँ मन की तीन कावाली टू सिक्स सेवन नाइन टू सिक्स सेवन नाइन कावाली सो चूँ मनी वी आर् कमिंग टू द ब्लू लाइन ट्रिक टू सिक्स सेवन इकड़े उन्नाई मन की कॉलम नंबर फाइव अंत टू सिक्स सेवन नाइन टू सिक्स सेवन अबी वी गेट नंबर नाइन देर दिस इज दि ब्लू लाइन ट्रिक ऑलरेडी चुनाव नो लेट अस रिपीट इट ब्लू लाइन ट्रिक अंटे रो का कॉलम का कनेक्शन चुस्कटू दाटो कावास खाली నాలుగు ప్రస్తుతానికి నాలుగింట్లోనూ మూడు నంబర్లు ఇక్కడ ఈ ప్లేస్లో రావు సో నాలుగవ నంబర్ రావాల్సిందే కదా దెర్ఫోర్ వీ గెట్ దట్ నైన్ దేర్ ఇది ఒక్కొక్కసారి ఒక రో ఒక బాక్స్ కానీ ఒక కాలం ఒక బాక్స్ కానీ కనెక్షన్తో కూడా వస్తుంది ఒక్కొక్కసారి అది వచ్చినప్పుడు మనం చూద్దాం ఓకే అప్పటిదాకా ఫర్ ద టైం బీయింగ్ లెట్ అస్ దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ ఫర్ టుడే ఈ పజల్కి ఇది చాలా జాగ్రత్తగా చూడండి జ్ఞాపకం ఉంచుకోండి ఓకే ఇప్పుడు ఈ నైన్ ఇక్కడ రాయంగానే మనం ఏం చేస్తారు ఇందాక మనకి కొంచెం గొడవ పెట్టి నైన్ ఉంది కదా ఈ నైన్ కట్ అయిపోతుంది ఇక్కడ ఎయిట్ వస్తుంది అక్కడ ఎయిట్ రాగానే ఇక్కడ నైన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఎయిట్ ఇక్కడ రాయంగానే ఇంకేమవుతుంది ఇక్కడ ఈ ఎయిట్ కూడా కట్ చేయొచ్చు కదా మనం చేసేస్తాం ఓకే ఇక్కడ ఈ నైన్ రాయడం వల్ల అక్కడ నైన్ ఎక్కడ ఉందా లేదు ఓకే ఈ నైన్ వల్ల ఇక్కడ ఇంకేదైనా ఉందా ప్రస్తుతం ఏమీ లేదు ఓకే డెడ్ బి దేర్ ఇప్పుడు ఈ బాక్స్లో ఏమవుతుంది చూద్దాం ఇక్కడ ఒకసారి వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ కావాలి ఇక్కడ ఇప్పుడు ఈ రోన్ కాలం నెంబర్ ఫైవ్లో కూడా ఇప్పుడు ఐదు నెంబర్లు అయిపోయాయి చూడండి అవి ఫిలప్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ది నెంబర్స్ రిక్వైర్డ్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఓకే ఇక్కడ త్రీ ఫైవ్ ఎయిట్ ఇక్కడ వస్తుంది త్రీ ఫైవ్ ఎయిట్ ఇక్కడ కూడా త్రీ ఫైవ్ ఎయిట్ ఇక్కడ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఉన్నాయి కదా ఇక్కడ నథింగ్ దేర్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఇప్పుడు ఇంకా ఏం చేయ మనం ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్ ఇవన్నీ ఫిలప్ చేస్తాను కొంత టైం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకే సో వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్ ఇవన్నీ ఫిలప్ చేశాను సో ఇందాక ఒకటి నేను ఐ షుడ్ కాల్ ఓవర్ సైడ్ అనుకోండి ఈ సి నైన్లో నంబర్ నైన్ రావాల్సినవన్నీ నేను వేయడం సమూహ ఐ ఓవర్ లుక్ టైమ్ సారీ చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఇక్కడ నైన్ అంటే ఇక్కడ ఈ బాక్స్లో నెంబర్ నైన్ రావాలి కదా సో ఇవన్నీ కొట్టేసి నెంబర్ నైన్ రాస్తాను ఓకే అది ఇందాకటి పార్ట్లో అనుకోండి పార్ట్ ఆఫ్ అనుకోండి ఓకే నా ఇప్పుడు చూడండి వెళ్తాము మెథడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యాను ఇది ఫిలప్ అయిపోయింది ఇక్కడ త్రీ అండ్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి అంటే ఈ త్రీ అండ్ ఫైవ్ ఇక్కడ రిపీట్ కాకూడదు కదా ఎక్కడన్నా త్రీ కానీ ఫైవ్ కావాలంటే తీసేయాలి రిమూవ్ చేయాలి ఈ బాక్స్ చూసామంటే ఇక్కడ వన్ ఉంది టూ టూ ఇక్కడ మాత్రం ఉందంటే ఇక్కడికన్నా టూ ఉంటే కట్ చేసుకోవచ్చు అలాగే త్రీ నాలుగు ప్లేసుల్లో ఉంది ఒకే రోలో కానీ ఒకే కాలంలో కానీ ఏదైనా ఒక నెంబర్ కనబడితే అది మనకి యూజ్ అవుతుందన్నమాట సో టూ కనబడింది త్రీ అలా లేదు ఫోర్ మళ్ళీ ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కడన్నా ఫోర్ అంటే ఆ ఫోర్ కట్ చేసుకోవచ్చు ఫైవ్ ఈ డిఫరెంట్ రో డిఫరెంట్ కాలంలో ఉంది నో యూజ్ ఆ విధంగా సిక్స్ అగైన్ సిక్స్ హ్యావ్ ఎ లుక్ సిక్స్ ఆల్రెడీ ఉంది ఐమ్ సారీ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇక్కడ ఎక్కడైనా ఎయిట్ రిపీట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దగ్గర చూసాం కదా నైన్ అదే విధంగా నైన్ ఎక్కడెక్కడ రిపీట్ అయితే కట్ చేసుకోవచ్చు ఆ విధంగా చూస్తే మనకి అలాగే బాక్స్ బై బాక్స్ వెళ్దాము తర్వాత రో బై రో ఈ రోలో ఏంటంటే చూడండి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఒకే ఒక బాక్స్లో కనపడి వేరే ఎక్కడ లేకపోతే అప్పుడు ఈ మిగతా ప్లేసెస్లో ఆ నెంబర్ కట్ చేసుకోవచ్చు మనకు వచ్చిన తర్వాత చూస్తాను అది చూపిస్తాను
అదేవిధంగా కాలంలో కూడా ఓకే వెన్ వీ కమ్ అక్రాస్ సిచ్యుయేషన్ ఇది చూపిస్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు లెట్ అస్ ప్రొసీడ్ విత్ దిస్ పజల్. ఓకే ఇప్పుడు చూడండి, ఇవన్నీ జాగ్రత్తగానే ఫిల్ అప్ చేశాను. ఇప్పుడు ఈ రో ఎఫ్ చూడండి, రో ఎఫ్లో ఇక్కడ ఎఫ్ వన్లో 38 ఉంది, ఇక్కడ 358 ఉంది, ఇక్కడ 58 ఉంది. అంటే 358 మూడు నెంబర్లు ఈ మూడు ప్లేస్లను ఒక ట్రయో ఫార్మ్ చేశాయన్నమాట. 358 ఒక ట్రయో ఫార్మ్ అయింది. ఓకే అంటే దాని అర్థం ఏంటి, ఈ 358 వేరే ఎక్కడ ఈ రోలో ఉండకూడదు. ఓకే సో ఈ 358 మనము ఈ రెండు ప్లేస్లను కట్ చేయొచ్చు. ఇక్కడ ఈ 58 కట్ చేస్తా, ఇక్కడ చూడండి 358 కట్ చేస్తాను, ఇక్కడ 3 కట్ చేస్తాను. సో 3 కట్ చేస్తే ఏమైంది, ఇక్కడ మనకి 1 and 4 ఒక పేర్ దొరికిందనమాట ఈ ఈ బాక్స్ నెంబర్ 6లో. ఈ 1 and 4 పేర్ రావడం వల్ల ఇక్కడ ఈ 4 కట్ అయిపోతుంది. ఓకే 1 ఇంకెక్కడ లేదు, అక్కడ మనకి ఇక్కడెక్కడ 1 లేదు. ఓకే దెన్ ఇప్పుడు ఈ బాక్స్లో 3 and 6 ఒక పేర్ తయారైపోయింది చూడండి. ఇక్కడ ఆ 4 కట్ చేయడం వల్ల దేర్ ఫోర్ ఈ 6 కానీ 3 కానీ ఇంకెక్కడ ఉండడానికి వీల్లేదు కదా. దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఈ ఈ 8లో 3 and 6లో 6 కట్ చేస్తే 8 ఇక్కడ మిగులుతుంది. 8 మిగిలితే ఓ ఇక్కడ 6 కట్ చేయాలి కదా, అందుకని 8 అక్కడ మిగులుతుంది. అక్కడ 8 కట్ చేయగానే ఇక్కడ ఏమవుతుందండి, మనకి హెల్ప్ చేసిన పేరే పోతుంది అనమాట. ఇప్పుడు 5 ఓకే ఈ 5 8 ఇక్కడ రాయంగానే పైన ఏమవుతుంది చూడండి, వి గెట్ 2 దేర్. ఇక్కడ చూడండి వి గెట్ 8 హియర్. ఈ 8 కట్ చేయగానే ఇక్కడ 8 రాయగానే ఇక్కడ 5 5 and 8 రాస్తే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ 8 కట్ చేస్తాం, ఇక్కడ ఈ 5 కట్ చేస్తాం, 2 and 6 పేర్ వచ్చింది. ఓకే సో ఈ 8 రాయగానే కింద చూసామంటే ఏముంది చూడండి, ఇక్కడ వి గెట్ 4. ఇప్పుడు ఈ 4 ఇక్కడ రాయగానే ఇక్కడ కూడా 4 కట్ చేయవచ్చు కదా. 3 5 8 ఇక్కడ ఒక ట్రయో అనమాట మిగిలింది. ఇప్పుడు వేరే ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయో చూద్దామండి. ఓ ఎస్ ఇక్కడ ఇక్కడ 8 రాసాం, ఇక్కడ 2 రాసినాం కదా. సో ఈ ఈ కార్నర్ 8 మనం కంప్లీట్ చేయవచ్చు. 2 and 5 ఇక్కడ దొరికాయి కనుక మనకి ఇక్కడ దిస్ ఇస్ ది ప్లేస్ వి గెట్ 6. ఓకే ఇది అయిపోయింది, కార్నర్ 8 అయిపోయింది. ఈ 6 వల్ల వి గెట్ 7 హియర్, వి గెట్ 1 దేర్. దెన్ వాట్ ఎల్స్, ఆ 1 ఇక్కడ కట్ చేయవచ్చు, ఇక్కడ కూడా కట్ చేయవచ్చు. ఇప్పుడు 5 and 8 ఒక పేరు అక్కడ తయారైపోయింది, అందుకని ఇక్కడ వి గెట్ 4 దేర్. ఓకే దెన్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేచురల్గా నెంబర్ 4 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది చూడండి. ఇక్కడ 4 పెన్ ఇది ఇక్కడ 4 రాసినాం కనుక ఈ 4 కట్ చేస్తే ఇక్కడ 1 వస్తుంది. ఈ కొంచెం కన్ఫ్యూషన్ నెంబర్స్ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, అక్కడ 1 4 ఏమైంది రాని. ఓకే సో ఈ 1 రాయడం వల్ల ఇక్కడ ఇక్కడ 4 దేర్. సో ఈ 5 ఇక్కడ రాయడం వల్ల ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఈ 5 కట్ అవుతుంది. సో ఆ ట్రయో అలాగే ఉండిపోతుంది ఆ బాక్స్లో. లెట్ ఇట్ బి దేర్ నౌ ఫర్ టైమ్ బీయింగ్. ఇప్పుడు 3 and 6 ఈ విధంగా మనకి ఇంకా వెతుక్కుంటూ పోవాలి. ఈ కాలం రో ఏలో చూసుకున్నామంటే 1 2 and 8 వేర్ రిటర్న్. 8 రాస్తే ఇక్కడ ఈ 5 and 8 పేర్ ఇక్కడ ఇక్కడ 5 దేర్, ఇది మేక్ అన్ 8 హియర్. ఓకే ఇప్పుడు ఈ 7 రాయడం వల్ల ఇక్కడే ఉంది కూడా, ఇక్కడ బికమ్స్ 2, ఇక్కడ 5, ఇక్కడ 1. ఈ 2 రాయడం వల్ల ఇక్కడే ఉంచుకోండి బి 3లో, ఇట్ ఈస్ 6, ఇక్కడ 2. ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే నౌ నెక్స్ట్ లెట్ అస్ ప్రొసీడ్ నెక్స్ట్ విత్ ది పజల్. ఇంకేం చేద్దాం ఇక్కడ, ఈ ఈ 8 ఇక్కడ రాస్తే ఇక్కడ ఈ 8 కట్ చేయవచ్చు కదా. ఓకే దెన్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ 3 8 3 8 ఒక పేరు వచ్చింది, 3 6. ఓకే లెట్ అస్ సీ స్టిల్ సంథింగ్ మోర్. ఇక్కడ ఇక్కడ 4 6 8 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఈ కాలం నెంబర్ 3లో ఇక్కడ 4 6 8 9లో 4 6 8 ఒకే చోట ఉన్నాయి, ఒకే కాలంలో ఉన్నాయి కనుక సేమ్ కాలంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ వి గెట్ 9 దేర్. దేర్ వేర్ రైట్ ఆర్ నైట్ చూసుకో, 9 ఇక్కడ 9 ఇక్కడ 9 ఇక్కడ. ఓకే 9 ఇక్కడ రాయడం వల్ల ఇక్కడ 2 వస్తుంది. ఓకే ఆ 2
రాస్తే ఇక్కడ త్రీ అండ్ ఫైవ్ పేరు అక్కడ ఉంది చూడండి. మనం మనం ఇందాక చూసినాము, ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ ఐ ఇగ్నోర్డ్ ఇట్, బట్ ఎనీహౌ ఓకే. ఇప్పుడు టూ త్రీ ఫైవ్ పోతే ఏముంది ఇక్కడ, ఇక్కడ దిగడే నైన్ హియర్, సో వాట్ ఎల్స్, ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్, ఇక్కడ నైన్ రాసినాం కదా, సో దిస్ నైన్ గెట్స్ స్ట్రక్ ఆఫ్. దెన్ వాట్ ఎల్స్ హ్యాపెన్స్, అది ఇన్వెస్టిగేట్ ఇక్కడ ఏమైనా అవుతుందా. ఎస్, ఇక్కడ ఫైవ్ రాసినాం కనుక ఇక్కడ త్రీ వస్తుంది ఓకే. అక్కడ త్రీ వస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దిస్ బికమ్ సిక్స్, దిస్ బికమ్స్ త్రీ, ఇక్కడ దిస్ సిక్స్ ఓకే. దెన్ ఈ సిక్స్ ఇక్కడ కట్ చేస్తే త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఒక పేరు ఇక్కడ తయారైంది ఇది సేమ్ బాక్స్లో, అందుకని ఇక్కడ త్రీ అండ్ ఎయిట్ ఉంది అవసరం లేదు అక్కడ. సరే, వీ గెట్ ఎ ఫోర్ దేర్, సో ఇక్కడ ఈ త్రీ ఇక్కడ కట్ చేసినాం. ఇక్కడ త్రీ ఉంది కదా, ఇక్కడ త్రీ కట్ అయిపోతే ఇక్కడ ఎయిట్ మిగులుతుంది. ఈ త్రీ అండ్ ఎయిట్ పోతే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఫైవ్ మిగులుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, నేచురల్లీ ఈ త్రీ పోతే ఇక్కడ నెంబర్ ఎయిట్ వస్తుంది. ఎయిట్ అక్కడ రాస్తే ఇక్కడ ఏమవుతుందండి, త్రీ. ఈ త్రీ అండ్ ఎయిట్ ఇక్కడ సేమ్ కాలంలో ఉన్న కాలం నెంబర్ వన్లో రాసిన తర్వాత ఇక్కడ ఇది ఏమవుతుంది చూడండి, ఇది దిస్ ఈజ్ ఫైవ్ అండ్ హియర్ ఇట్ ఈస్ త్రీ. ఇంకేముంది ఈ రోలో, రో జేలో ఒకటే ఒకటి ఖాళీ ఉంది ఇక్కడ, దిస్ ఇస్ ద ప్లేస్. ఇక్కడ ఫైవ్ కడితే ఫైవ్ తెలియపోతే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ నెంబర్ ఎయిట్. ఇక్కడ ఫైవ్ రాసిన ఇదేమవుతుంది, ఇది త్రీ. ఇక్కడ ఫైవ్, ఇంకా ఏమైనా ఉన్నాయా అక్కడ. ఐ థింక్ దిస్ బాక్స్ ఇస్ కంప్లీట్, దిస్ బాక్స్ ఇస్ కంప్లీట్, దిస్ బాక్స్ ఇస్ కంప్లీట్, ఇది కంప్లీట్, ఇది కంప్లీట్, ఇది కంప్లీట్. ఓన్లీ దిస్ బాక్స్ ఇస్ రిమైనింగ్, దాంట్లో రెండే రెండు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ఓకే. వాట్ ఈస్ దట్ ఫార్ వన్ టూ త్రీ అండ్ సెవెన్. ఇక్కడ త్రీ ఉంది, ఇక్కడ సెవెన్ ఉంది, లెట్ అస్ ఎక్స్చేంజ్. ఇక్కడ త్రీ రాద్దాము, ఇక్కడ సెవెన్ రాద్దాం. ఇది పజల్ ఈజ్ ఓవర్ నౌ. ఇది చూసారు కదా, ఇది ఇట్ వాజ్ అ డిఫికల్ట్ పజల్. మీరు ముందు కాపీ చేస్తుంటారు కనుక మీకు దాని యొక్క సాధక బాధకములన్నీ అర్థమై ఉంటాయి. సో వీ హ్యావ్ సాల్వ్డ్ సక్సెస్. కొన్ని నేను ఓవర్లుక్ చేశాను, ఇక్కడ నైన్ ఒకటి ఓవర్లుక్ చేశాను, ఈ త్రీ అండ్ ఫైవ్ పేరు ఇక్కడ ఓవర్లుక్ చేశాను, దాని ఏమనుకోకండి, బికాస్ ది కన్ఫ్యూజన్ ఆఫ్ సో మెనీ నంబర్స్ ఓకే. సో దట్స్ అబౌట్ ద పజల్. తర్వాత నేను మామూలుగా చెప్పే విషయాలు రెండు ఉన్నాయి ఇక్కడ రాశాను చూడండి. ఇది ఏంటంటే, ఇది చదువుతాను, సమ్ మిరకిల్స్ షోన్ బై గాడ్. అంటే ఇది దిస్ ఇస్ ద బుక్, ఇది నేను రాశాను మీకు ఇంతకు ముందు చెప్పాను అనుకోండి. కానీ మాటి మాటికి ఎందుకు చెప్తానంటే, ఈ పుస్తకం మీకు అందరికీ అందించాలని, ఇంతకు ముందు వీడియోస్ చూడకుండా ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తుంటే వాళ్ళకు కూడా ఈ సంగతి తెలియాలని చెప్తుంటాను అనమాట. ఇది ఎందుకంత ఇంట్రెస్ట్ అని మీరు ఆలోచించవచ్చు. కారణం ఏంటంటే, దేవుడు మనకి దేవుడు దేవుడు అనుకుంటూ ఉంటాము, మనం దండాలు పెడుతూ ఉంటాము అని చేస్తూ ఉంటాము, కానీ దేవుడు ఎంత శక్తిశాలి అనేది మనకు సాధారణంగా అర్థం కాదు. అది ఈ కాలంలో ఈ రోజుల్లో మనకి దేవుడు ఏ ఎంత ఆశ్చర్యకరంగా ఎంత అద్భుతంగా ఎంత షాకింగ్గా మనకి సహాయం చేయగలరని చాలామందికి అర్థం కాదు. నాకు ఇవన్నీ చాలా రోజుల నుంచి ఈ అద్భుతాలు దేవుడు నాకు చూపిస్తూనే ఉన్నాడు. చూపిస్తూ వచ్చి ఒక రోజునే నైనా ఇవన్నీ ఈ విషయాలన్నీ ఒక బుక్గా రాయని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు దేవుడు ఓకే. ఓ రోజు అమెరికాలో ఉన్నాను, మా అమ్మాయిని చూడడానికి వెళ్ళానప్పుడు ఆవిడ ఒక ఐడియా వచ్చింది, కూర్చొని ఒక వన్ మంత్ ఎంత పట్టింది రాశాను. ఒక అద్భుతం అక్కడే అమెరికాలో కూడా జరిగింది, ఒక అద్భుతం దీంట్లో ఉంది ఆ పుస్తకం, ఈ పుస్తకంలో ఉంది ఒక మహా ఆశ్చర్యకరమైన ఒక విషయం ఓకే. సో ఇవన్నీ రాసిన తర్వాత ప్రింట్ చేయించమన్నాడు. ఈలోగా నాకు దేవుడు ఈ సుడోకు నేర్పించాడు, దాంట్లో ఎక్స్పర్ట్ని చేశాడు. ఎక్స్పర్ట్ని చేసి ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఇప్పించాడు. అయి ఈ సుడోకో మీద వీడియోస్ తయారు చేయడం కూడా నాకు నేర్పించాడు దేవుడు. ఈ వీడియోస్ ద్వారా ఈ పుస్తకం మీకు పంపించడానికి ఇన్ని అరేంజ్మెంట్స్ దేవుడు చేశాడు ఓకే. కొన్ని రెండు మూడు చిన్న చిన్న సంగతి సింపుల్గా చెప్తాను చూడండి. ఒక సందర్భంలో నా ప్రాణం 100% పోవాల్సిందే, 100%.
కానీ దేవుడు కాపాడాడు. అదేవిధంగా ఇంకో మనిషి వాడిని పెద్ద రాయి పడుతోంది, ఇంకా ఆ రాయికి వాడికి ఒక ఒక బారెడు దూరం కూడా లేదు, వాడి మీదే పడుతుంది డైరెక్ట్గా. అయ్యో అయిపోయింది వీడు పని అనుకున్నాను, కానీ వాడిని కాపాడాడు దేవుడు. ఇటువంటి చాలా సంగతులు ఉన్నాయి. అందుకని ఈ విషయాలు మీరందరూ చదవాలి అనే ఉద్దేశంతో నన్ను ఇవన్నీ ఈ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ప్రతిసారి. ఓకే, తర్వాత ముఖ్యం ఇంకో సంగతి ఏంటంటే, ఇది చదువుతున్నానండి, సమ్ మెరికల్ షోన్ బై గాడ్ మెరిట్స్ హౌ గాడ్ హెల్ప్ అండ్ రెస్క్యూడ్ కేఎస్ రావు అండ్ అదర్స్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్బిలీవబుల్ అండ్ షాకింగ్ మ్యానర్ సెవరల్ టైమ్స్. ఇట్స్ ఎ బుక్ ఆన్ గాడ్, నాట్ ఎ రిలిజియన్. చూడండి, దేవుడు అందరికి, ప్రతి మనిషికి, ప్రతి ఒక్క ప్రాణికి, ఎందుకు ప్రపంచానికి అంతటికీ, విశ్వానికి అంతటికీ ఒకటే దేవుడు. ఈ మతాలనే వేరువేరుగా ఏర్పడ్డాయి ఆ కాలమాన పరిస్థితుల వల్ల, ఒక విధంగా ఒక్కొక్క మతం ఏర్పడింది, కానీ దేవుడు ఒకడే. అది ముఖ్యంగా డిఫరెన్స్ ఏమంటే, హిందువులు ఒక విధంగా దేవుని ప్రార్థిస్తారు, ముస్లిమ్స్ ఒక విధంగా దేవుని ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఇంకో విధంగా దేవుని ప్రార్థిస్తారు. ఈ విధంగా డివిజన్స్ ఏర్పడ్డాయన్నమాట. సో మనం ఆ డివిజన్స్ గురించి పట్టించుకోకుండా మనం దేవుణ్ణే మనసులో పెట్టుకుని ఈ పుస్తకం చదివామంటే మీరు ఎంతో ఆనందిస్తారు, ఎంతో గర్వపడతారు, అది నేను గ్యారంటీగా చెప్పగలను. అందుకని ఈ బుక్ మీకు అందరికీ ఫ్రీగా ఇవ్వాలని నా ఉద్దేశం. కానీ ఏంటంటే ఈ ఇక్కడ నా మెయిల్ ఐడి ఇచ్చాను చూడండి, మిరకిల్స్ బుక్ 1@gmail.com అని దానికి మీరు రాశారంటే ఈ బుక్ సాఫ్ట్ కాపీ వెంటనే పంపించేస్తాను విదిన్ 24 అవర్స్. ఒకవేళ ఎవరికైనా ఇది ఈ బుక్ ఇలాగే కావాలంటే దానికి 100 రూపీస్ అవుతుంది ఖర్చులకి. సో అది కూడా మీరు ఈమెయిల్ అడిగి రాశారంటే నాకు బుక్ కావాలి అంటే ఈ 100 రూపాయలు నాకు మీరు ఎలా పంపించగలరో చెప్తాను. అది పంపించిన వెంటనే బై కొరియరో బై పోస్ట్ ఏ విధంగా వెంటనే పంపించేస్తాను మీకు. ఓకే, దట్ ఇస్ అబౌట్ దిస్. మీరు చదవండి, నేను గ్యారంటీగా చెప్తాను మీరు చాలా ఆశ్చర్యపోతారు, దేవుడు మనకి దగ్గరగా ఉంటాడా అని మీకు అర్థం అవుతుంది, ఎంత దగ్గరగా ఉంటాడో అర్థం అవుతుంది. ఓకే, తర్వాత ఈ లైన్ ఇంకోటి చూడండి, సుడోకో మేడ్ ఈజీ బై కేఎస్ రావు నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్. అంటే ఈ బుక్ నేను ఒక 3-4 ఇయర్స్ ముందు రాశాను. ఇది సుడోకో మేడ్ ఈజీ. దీంట్లో ఏంటంటే సుడోకో అంటే ఏంటి అనే దగ్గర నుంచి ఈజీ పజల్స్, మీడియం పజల్స్, హార్డ్ పజల్స్, వెరీ హార్డ్ పజల్స్, ఈవిల్ పజల్స్ ఎలా సాల్వ్ చేయాలని రాశాను అన్నమాట. దాన్ని ప్రింట్ చేయించాము, ఈ అమెజాన్ వాళ్ళ చేత అమ్మించారు. సో ఈ మధ్య అవుట్ ఆఫ్ స్టాక్ అయింది బుక్, ఆ తర్వాత మళ్ళీ ప్రింట్ చేయించారు. వాళ్ళ దగ్గర ఈ కాపీ తెప్పించుకున్నాను నేను, నా దగ్గర వేరే కాపీ కూడా ఒకటే ఉంది, ఎన్నిసార్లు చూపిస్తాను ఈ బుక్కే చూపిస్తాను అనమాట. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మే ప్లీజ్ ఆర్డర్ ఫ్రమ్ amazon.in. ఓకే, మీరు చదవండి, చూడండి, యూ విల్ ఎంజాయ్ దిస్ బుక్ ఆల్సో. ఓకే, సో దట్స్ అబౌట్ ది పజల్ అండ్ దిస్ బుక్ అండ్ దిస్ బుక్. గాడ్ బ్లెస్ యూ ఆల్.